నమస్కారం, సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. పట్టణంలో కొనసాగుతున్న నాదెండ్ల మనోహర్ తెలుగు జన చైతన్య యాత్ర అడుగడుగున భ్రమరథం పడుతున్న ప్రజలు. వేమూరు నియోజకవర్గం ఆర్యవైశ్యుల ఆత్మీయ సమావేశం నిర్వహించిన మాజీ మంత్రి నక్కా ఆనంద్ బాబు. పట్టణం మారిస్పేట శుభమస్తు కళ్యాణ మండపంలో వేమూరు నియోజకవర్గ ఆర్యవైశ్యుల ఆత్మీయ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో మాజీ మంత్రి నక్కా ఆనంద్ బాబు పాల్గొన్నారు. ఈ సమావేశంలో ఆర్యవైశ్యుల సమస్యలు, వ్యాపారస్తులు ఎదుర్కొంటున్న సమస్యలు, రాజకీయ అభివృద్ధి గురించి చర్చించి ఆర్యవైశ్యులకు తెలుగుదేశం పార్టీ మరియు తన సహకారం తప్పకుండా ఉంటుందని నక్కా ఆనంద్ బాబు హామీ ఇచ్చారు. అంతేకాకుండా మే నెల 13వ తేదీన వేమూరు నియోజకవర్గం తెలుగుదేశం జనసేన కూటమి అభ్యర్థిగా పోటీ చేస్తున్న నక్కానంద్ బాబుని బాపట్ల పార్లమెంట్ అభ్యర్థిని సైకిల్ గుర్తుపై ఓటు వేసి గెలిపించవలసిందిగా కోరారు. సమావేశంలో తూనుగుంట్ల సాయిబాబా, పెండేల వెంకట్రావు, కొలిపర రాధాకృష్ణమూర్తి, ఆలపాటి ఉపేంద్ర, పబ్బిశెట్టి వెంకట సత్యకుమార్, నంబూరు గాంధీ, పొన్నగంటి నరేంద్రబాబు, పరుచూరి రవీంద్రనాథ్, కల్వ మధు, కొలిపర వెంకట శివ బాపయ్య, చీరెళ్ల రంగారావు మరియు వేమూరు నియోజకవర్గంలోని ఆర్యవైశ్యులు పాల్గొన్నారు. మరి మన నియోజకవర్గం ముఖ్యంగా ఇక్కడ ఉన్న వాళ్ళంతా వేమూరు నియోజకవర్గానికి సంబంధించినటువంటి ఆర్యవైశ్యులు కాబట్టి ఒక 15 ఏళ్ళు పైగా నన్ను చూస్తూ ఉన్నారు. మీరు 2 సార్లు ఎమ్మెల్యేగా, కొద్దికాలం మంత్రిగా కూడా పనిచేశాను. ఇప్పుడు ఎక్కడ కూడా వివాదాలకి విభేదాలకి తావు లేకుండా కొన్ని అంశాల్లో, ముఖ్యంగా మీ బోటి వ్యాపారస్తులు ఇతరత్ర వర్తక వాణిజ్య ప్రముఖులు కానీ వాటికి సంబంధించిన వ్యక్తులతో ఎప్పుడు కూడా పార్టీలు అవన్నీ చూడకుండా ప్రస్తుతమైన విషయం మీ అందరికీ తెలుసు. ఈరోజు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రత్యేక పరిస్థితులు, గత 5 సంవత్సరాల క్రితం ఈ రాష్ట్రంలో ఏర్పడినటువంటి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం, ఆ రోజు ఎందుకు జరిగిందో కానీ అన్ని వర్గాలు కూడా ఎక్కువ శాతం జగన్మోహన్ రెడ్డి వైపు మొగ్గు చూపారు. జనరల్గా అనుకుంటాం ఎస్సీ ఎస్టీ మైనార్టీలు అని, వారితో పాటే మిగిలిన వర్గాలు కూడా ఆ రోజు జగన్ని కావాలి, ఒకసారి చూడాలనుకున్న అన్ని వర్గాలు ఉన్నాయి ఆ రోజు. కానీ అతను అధికారంలోకి వచ్చినాక మాత్రం అతని నిజస్వరూపం రాష్ట్రంలో ఉన్నటువంటి అందరికీ చూపించాడు. ఈ 5 సంవత్సరాల్లో ఈ రాష్ట్రంలో వ్యాపారస్తులు కానీ లేదు ఉద్యోగస్తులు కానీ ఎన్ని ఇబ్బందులు పడ్డారో కూడా చూస్తూ ఉన్నాం. ఎప్పుడు ఈ ప్రభుత్వం దిగిపోద్దా, ఈ రోజులు ఇచ్చిన అవకాశం సమయం ఎప్పుడు గడిచిపోద్దా అని చెప్పి ఎదురు చూస్తున్నటువంటి సందర్భాలు చాలా ఉన్నాయి. ఎందుకంటే ఒక అశాంతి వాతావరణంలోకి నెట్టబోయబడింది రాష్ట్రం అంతా కూడా, ఒక అభద్రతకు లోనవుతా ఉన్నారు అందరూ. రాబోయే రోజుల్లో ఇదే కొనసాగితే సొంత చిన్న చిన్న ఆస్తి పాస్తులు ఉన్న వాళ్ళకు కూడా, ఆస్తులు ఉన్న వాళ్ళకు కూడా ఎవరికి కూడా మన ఆస్తుల మీద మనకు హక్కు ఉండడానికి కూడా లేదు అవకాశం. లాగేసుకుంటారు, గుంజేసుకుంటారు అందులో అనుమానమే. వ్యాపారస్తుల్ని వ్యాపారాలు చేయిస్తారన్న నమ్మకం కూడా లేదు, దొరబడిపోతారే ప్రతి చోటకి దొరబడతారు. D3 శారదా సర్వీస్ సొసైటీ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. ఆదివారం బుర్రెపాలెం రోడ్లోని డాక్టర్ ఎస్ ఎంక్లేవ్ బిల్డింగ్ ఆవరణలో నిర్వహించిన వైద్య శిబిరం నందు డాక్టర్ శారద ఆధ్వర్యంలో సుమారు 300 మందికి పైగా వైద్య పరీక్షలు చేయించుకున్నారు. ప్రతి నెల చివరి ఆదివారం నిర్వహించే వైద్య శిబిరంలో భాగంగా నిర్వహించిన ఈ శిబిరం నందు బీపీ, షుగర్, ఈసీజీ, ఫిజియోథెరపీ పరీక్షలు నిర్వహించి నెలకు సరిపడా మందులను ఉచితంగా అందజేశారు.
కార్యక్రమంలో పావులూరు ట్రస్ట్ చైర్మన్ పావులూరు శ్రీనివాసరావు, పావులూరు భానుమూర్తి, శ్రీశైల భక్త సేవా సమితి సభ్యులు మరియు D3 శారదా సర్వీస్ సొసైటీ వాలంటీర్స్ పాల్గొన్నారు. మెయిన్ ఎయిమ్ ఏంటంటే ప్రివెంటివ్ కేర్ అండి. దాదాపు 80-90% ఆఫ్ డిజార్డర్స్ అనివ్వండి, డిసీజెస్ అనివ్వండి, ఈ సమాజంలో అవగాహన లేకపోవటం, అలాగే విపరీతంగా డాక్టర్స్ని మీద డిపెండ్ అవ్వటం, అంటే చిన్నదానికి చిన్నదానికి డాక్టర్స్ మీద డిపెండ్ అయిపోయి, లేదు ఊర్లో ఉన్న గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న మెడికల్ షాప్స్ మీద కానీ చిన్న చిన్న డాక్టర్స్ మీద కానీ డిపెండ్ అయ్యి అన్నెసరీ మెడిసిన్ అంతా యూజ్ చేసుకుని మన బాడీని మనమే చెడగొట్టుకుని మళ్ళీ మనమే వెళ్ళి ఐసీయూలో ఉండి ఇలా, అంటే నెవర్ ఎండింగ్, అది ఒక పాయింట్ దగ్గర స్టార్ట్ అయ్యి ఎండింగ్ ఎక్కడ రీచ్ అవుతుందో తెలియదు. ఇది నేను నివారించాలనే ఉద్దేశంతో దాదాపు 30-35 ఇయర్స్ నుంచి కూడా నిరంతరంగా పోరాటం చేస్తున్నాను. అది కొంచెం నేను ఎస్టాబ్లిష్ అయిపోయాక ఫైనాన్షియల్గా నా దృష్టి అంతా కూడా 100-1000% దాని మీదే కాన్సన్ట్రేట్ చేసి ప్రతి గ్రామంలో అలానే ప్రతి ఇంటికి కూడా వైద్యం వెళ్ళాలనే దిశగా స్టార్ట్ చేశాము. టెలిహెల్త్ అనివ్వండి, ఫస్ట్ ఎయిడ్ టెలీ ఐసీయూ అనివ్వండి, అలాగే ఇక్కడ నెలాఖరులో చేసే క్యాంప్ అనివ్వండి, ఇవన్నీ కూడా, ఇవన్నీ మళ్ళీ మీకు చెప్పాల్సిన పని ఏం లేదండి. చాలామంది దీనిలో పార్టిసిపేట్ చేశారు. అలాగే గోల్డెన్ అవర్ మేనేజ్మెంటు, ఎవరికైనా చెస్ట్ పెయిన్ వస్తే వారి వద్దకే వెళ్ళేది ధర్మ అనే వెహికల్ కూడా మన మొబైల్ వెహికల్ అన్ని చోట్లకి తిరుగుతూ ఉంది. ప్రస్తుతానికి ఒక 6 మేము సేవ్ చేయగలిగామండి. ఈ ప్రాజెక్ట్ స్టార్ట్ చేసి 4 నెలలు కంప్లీట్ అవుతూ ఉంది. ఇటీవలే మొదలైనటువంటి ధర్మ ప్రాజెక్టును, అంటే గుండె జబ్బు వచ్చేటటువంటి వారికి ముందస్తు వైద్య సహాయం అందిస్తూ పెదరావూరు గ్రామాన్ని దత్తత తీసుకోవటమే కాకుండా మరి చాలా రకాలైనటువంటి ప్రేరణ సమాజానికి వైద్య రంగం వైపు కల్పిస్తున్నటువంటి డాక్టర్ శారద గారికి వినమ్రపూర్వకమైనటువంటి అభినందనలు తెలియజేస్తూ, స్నేహ ప్రపంచం గనక ఆవిడ యొక్క స్నేహ ప్రపంచం ఉంటే ఇక్కడ D3 సర్వీస్ సొసైటీ ద్వారా సుశిక్షితులైనటువంటి మహిళా సైనికులు మరి చాలా సంపన్న కుటుంబాల నుంచి వచ్చి కూడా వాళ్ళ విలువైన సమయాన్ని ఈ సామాన్య పేద వర్గాల వారికి వైద్య రంగంలో సేవలు అందిస్తున్నటువంటి శారద గారికి మరి ఒక ఓదార్పు, ఒక రకమైనటువంటి అండ, ఒక రకమైనటువంటి సమాధానం చేస్తున్న వారికి కూడా నేను హృదయపూర్వకమైనటువంటి అభినందనలు తెలియజేస్తూ, వైసీపీ మేనిఫెస్టోలో పాత హామీలు కొనసాగించడం అంటే అరాచకాలు కొనసాగుతాయని చెప్పడమేనని గుంటూరు లోక్సభ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి పెమ్మసాని చంద్రశేఖర్ వ్యాఖ్యానించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన గుంటూరు పశ్చిమ నియోజకవర్గం అభ్యర్థి పిడుగురాల మాధవితో కలిసి అపార్ట్మెంట్ వాసులతో బ్రేక్ఫాస్ట్ మీటింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడిన పెమ్మసాని చంద్రశేఖర్, జగన్ను ఓడించడానికి రాష్ట్ర ప్రజలు సిద్ధంగా ఉన్నారని తెలిపారు. రాష్ట్రానికి 3 రాజధానులు అవసరమని వైసీపీ గుంటూరు ఎంపీ అభ్యర్థి కిలారి రోసయ్య చేసిన వ్యాఖ్యలపై మండిపడ్డారు. ఇంకా అమరావతిని ఒక వర్గానిదని ముద్ర వేసే ప్రయత్నాలను తిప్పికొట్టారు. ఈసారి జగన్ గెలిస్తే రాజధాని ఉండదు, పోలవరం ఉండదు, గంజాయి అమ్మకాలు మాత్రం ఉంటాయని ఎద్దేవా చేశారు. ఆ రోజు నందమూరి తారక రామారావు గారు గొప్ప గొప్ప వ్యక్తుల విగ్రహాలన్నీ ట్యాంక్ బండి మీద పెట్టించారు. ఎందుకు పెట్టించారు అంటే వాళ్ళని చూసి ఆ వ్యక్తులలో ఉన్నటువంటి లక్షణాలు మనుషులకు స్ఫూర్తిదాయకంగా ఉంటాయి, తప్పుడు పనులు చేయకుండా అవి ఆపుతాయనే ఉద్దేశంతో చేశారు. మరి ఇదే విధంగా ఇలా స్వచ్ఛంద సంస్థలు చేసే వంటి వాళ్ళకు కూడా యాన్యువల్ గా ఏదైనా మంచి అవార్డుల సెక్షన్ లాగా పెట్టి ఈ చుట్టుపక్కల మంచిని ప్రోత్సహించే మార్గం కూడా నేను ఒకటి తీసుకుందాం అనుకుంటా ఉన్నాను. అక్కడ పొన్నూరులో ఈ విధంగా ఎంతో 700 ఎకరాల గ్రావెల్ తవ్వి ఇలాంటి వ్యక్తులకి, జగన్మోహన్ రెడ్డి గారు లాంటి వ్యక్తులకి, అంటే ఆలోచన లేని వ్యక్తులకి, సమాజాన్ని విచ్ఛిన్నం చేసేటువంటి వ్యక్తులకి మీరు ఈరోజు సపోర్ట్ చేసే విధంగా మీ మనస్సాక్షిని చంపుకునే విధంగా మాట్లాడాల్సి వస్తుంది అంటే అది మీరు చేసిన అవినీతి వల్ల ఇది ఈరోజు జరుగుతూ ఉంది. మిమ్మల్ని ఈరోజు ఓడిపోతారని మీకు తెలుసు, ఆయనకి తెలుసు, గుంటూరు ప్రాంతంలో ఉన్న ప్రతి ఒక్కరికి తెలిసినా కూడా మీరు ఈ బలిపీఠం ఎక్కుతున్నారు అంటే దానికి కారణం అవినీతిమయమైనటువంటి పాలన. మరి పెద్దలు మనకి మీకంతా ఏజ్ లో ఉన్నప్పుడు పిల్లలు వెళ్తే బాగుంటుంది కానీ ఒక ఏదో ఒక టైంలో మీరు కూడా అరే నా పిల్లలు నా మనవాళ్ళు ఈ చుట్టుపక్కల ఉంటే బాగుంటుంది అనుకుంటే పొజిషన్ వస్తుంది ప్రతి ఒక్కరికి. అదే విధంగా మా లాంటి వాళ్ళు వెళ్లే వాళ్ళకు కూడా ఎవరికి ఈ ప్రాంతాన్ని తల్లిదండ్రులను వదిలిపెట్టి ఏదో అక్కడికి వెళ్ళాలని ఉండదు. నాకు తెలిసి ఎందుకంటే NRI అందరితో మాట్లాడుతూ ఉంటాం కాబట్టి వాళ్ళకి ఎప్పుడు ఇక్కడే ఈ ప్రాంతం అన్నా కూడా అభిమానం ప్రేమ ఉంటుంది. మీరు ఈరోజు చూస్తే 100 మంది వచ్చి ఓట్లు వేయడానికి వచ్చారు. ఈరోజు జనరల్గా వాటర్, ఈరోజు వాటర్ కూడా ఇవ్వలేనటువంటి పరిస్థితి, పక్కన కృష్ణానది ఉంది, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది,
దానికి కారణం అవినీతి అధికారులు, రాజకీయ నాయకులు కుమ్మక్కయి అసమర్థతతో ఏం పట్టించుకోకుండా ప్రైవేటు ట్యాంకర్ల మాఫియాతో కుమ్మక్కవటం వల్ల ఈరోజు నీళ్లు ఇవ్వలేనటువంటి పరిస్థితి. మరి బ్రిడ్జెస్ ఉన్నాయంటే బ్రిడ్జెస్ కి స్టేట్ గవర్నమెంట్ కొంత డబ్బు ఇస్తే సెంట్రల్ గవర్నమెంట్ డబ్బులతో రెండింటినీ కలపాల్సిన పరిస్థితి. డ్రైనేజ్ ఉంటే అదే పరిస్థితి. 500 కోట్ల రూపాయలు ప్రధానమంత్రిగా రిలీజ్ చేస్తే 400 కోట్లు స్టేట్ గవర్నమెంట్ ఇస్తే 900 కోట్లతో ఈ చుట్టుపక్కల ప్రాంతం అంతా కూడా డ్రైనేజ్ సమస్య పూర్తయ్యేది. ఈ డ్రైనేజీలు కానీ బ్రిడ్జెస్ కానీ రోడ్స్ కానీ జగన్మోహన్ రెడ్డి గారు పట్టించుకోరు. ఎందుకంటే ఇవి వ్యక్తిగత ప్రయోజనాలు కాదు, వీటికి ఓట్లు ఉండవు. వ్యక్తిగత ప్రయోజనాలు అంటే 3000 5000 ఒక వ్యక్తికి వేస్తే అది జగన్మోహన్ రెడ్డి గారు వేసినట్టుంటుంది. కాబట్టి వాళ్ళకి వేస్తారు తప్పించి ఈ మౌలిక సదుపాయాల మీద ఏమాత్రం దృష్టి పెట్టరు, పెట్టరు కూడా ముందు ముందు కూడా. అదంతా ఓట్ల రాజకీయం. కాబట్టి మీలాంటి వ్యక్తులు ఏంటంటే అందరూ ఓట్లు వేయాలి. మీరు కూడా తెలుగుదేశం పార్టీ కూడా ఇలానే అరే వీళ్ళు కూడా మనకు ఓట్లు వేయట్లేదు, మనం కూడా ఓట్ల రాజకీయానికి వెళ్దామని అనుకుంటే తిరగటానికి రోడ్లు, తాగటానికి నీళ్లు, చివరికి పీల్చడానికి గాలి కూడా మీ ఎవరికి ఉండదని నేను తెలియజేసుకుంటా ఉన్నా. ఇండియా కూటమి బలపరిచిన గుంటూరు పార్లమెంట్ అభ్యర్థి కామ్రేడ్ జంగల్ అజయ్ కుమార్ తెనాలిలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. స్థానిక తెనాలి గాంధీ చౌక్ నుండి ప్రారంభించిన ఎన్నికల ప్రచారం పాత గవర్నమెంట్ హాస్పిటల్ శివాజీ చౌక్ మీదుగా ప్రచారం నిర్వహించారు. పార్లమెంట్ అభ్యర్థి జంగల అజయ్ కుమార్ మాట్లాడుతూ గుంటూరు జిల్లా ప్రజలు కంకి కొడవలి గుర్తుపై ఓటు వేసి ఎంపీ అభ్యర్థిగా గెలిపించాల్సిందిగా ఆయన కోరారు. దేశంలో మోడీ, రాష్ట్రంలో జగన్ అరాచకమైనటువంటి పాలన చేసి ప్రజల్ని భయభ్రాంతులకు గురి చేశారు. 30 సంవత్సరాలుగా ప్రజా ఉద్యమాలలో చురుగ్గా పాల్గొంటూ విద్యార్థి దశ నుండి అనేక సమస్యలపై పోరాటం నిర్వహించి ఈ రోజు మీ ముందుకు ఎంపీ అభ్యర్థిగా వచ్చానని తెలిపారు. అవినీతితో కూరుకుపోయిన ఈ రాజకీయాలను ప్రక్షాళన దిశగా తీసుకువెళ్లాలని చెప్పి ప్రజలను కోరారు. కంకి కొడవలి గుర్తుపై ఓటు వేసి అఖండ మెజారిటీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో తెనాలి నియోజకవర్గ సిపిఐ పార్టీ కార్యదర్శి చెరుకుమల్లి సింగారావు, గుంటూరు నగర సిపిఐ కార్యదర్శి కామ్రేడ్ మాల్యాద్రి, తెనాలి పట్టణ సిపిఐ కార్యదర్శి మద్దినేని కిరణ్ బాబు, కొల్లిపురం మండల కార్యదర్శి తుంగ బాలస్వామి, ఏఐఎస్ఎఫ్ గుంటూరు జిల్లా అధ్యక్ష కార్యదర్శులు వెంకటేష్ నాజర్జీ, ఏఐవైఎఫ్ జిల్లా అధ్యక్షుడు జంగాల చైతన్య, తెనాలి పట్టణ ఏఐవైఎఫ్ అధ్యక్షుడు రాజేష్ బిళ్ళా, పార్టీ నాయకులు, ఏఐఎస్ఎఫ్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. దేశంలో ఇప్పటికీ కొంత ప్రాంతం ఎన్నికలు జరిగిన అన్ని ప్రాంతాల్లో ఎన్డీఏ కూటమికి ఎదురుగాలి వీస్తూ ఉంది. దక్షిణాది రాష్ట్రాల్లో అయితే వన్ సైడెడ్గా ఇండియా కూటమికి అనుకూలంగా వస్తూ ఉంది. అందువల్ల మన రాష్ట్రంలో అటు చంద్రబాబు కానీ ఇటు జగన్మోహన్ రెడ్డి కానీ వీళ్ళిద్దరూ కూడా నరేంద్ర మోడీకి తొత్తులైపోయారు. అందుకని వాళ్ళకు ఓటు వేయాల్సినటువంటి అవసరం ఇవాళ ప్రజలకు లేదు. నరేంద్ర మోడీ అధికారంలోకి వచ్చిన తర్వాత ధరలు ఆకాశాన్ని అంటుతూ ఉన్నాయి. పెట్రోల్ డీజిల్ ఛార్జీలు, వంట గ్యాస్ ఛార్జీలు పెరిగిపోయినాయి. అలాగే దేశంలో ఉన్నటువంటి కార్మిక వర్గం తీవ్రమైనటువంటి దుర్భిక్షంతో అల్లాడిపోతూ ఉన్నారు. తినటానికి తిండి లేక, చేయటానికి పని లేక ఇబ్బంది పడుతూ ఉన్నారు. బలపరిచిన సిపిఐ అభ్యర్థి కామ్రేడ్ జంగాల అజయ్ కుమార్ గారు గుంటూరు పార్లమెంటు నుంచి పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తూ ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ, సిపిఎం, ఆమ్ ఆద్మీ పార్టీలు ఇవాళ దేశవ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా పొత్తులో భాగంగా ఇవాళ గుంటూరు పార్లమెంటుకి పోటీ చేస్తూ ఉన్నారు. మరి దశాబ్దాలుగా అనేక సమస్యల మీద పోరాడినటువంటి చరిత్ర అజయ్ కుమార్ గారికి ఉంది. మరి రాజధాని ఉద్యమంలో అశేష త్యాగాలతో పాటు వీరోచితమైనటువంటి ఉద్యమాలు చేసినటువంటి ఘనమైన గొప్ప నాయకుడు జంగల అజయ్ కుమార్ గారు. మరి ఏఎస్ఎఫ్ నుంచి ఏవైఎఫ్, రైతు సంఘం, ఏఐటీసీ, సిపిఐ పార్టీ, సిపిఐ రాష్ట్ర కార్యదర్శక సభ్యులుగా, జాతీయసభ సభ్యులుగా అనేక రకాలుగా పార్టీలో 4 దశాబ్దాలుగా అనేక త్యాగాలు చేసినటువంటి గొప్ప పోరాట యోధుడు కామ్రేడ్ జంగల అజయ్ కుమార్ గారు. అమృతలూరు మండలం కూచిపూడి గ్రామంలో 15 కుటుంబాలు వైసీపీ పార్టీ నుండి తెలుగుదేశం పార్టీలోకి చేరాయి. వారికి మాజీ మంత్రి నక్కానంద్ బాబు పార్టీ కండువ కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. వైఎస్ఆర్సిపి బాపట్ల జిల్లా ప్రధాన ప్రచార కార్యదర్శి మేక రామకృష్ణ, వైఎస్ఆర్సిపి గృహసారథి డొక్కు మహాలక్ష్మి, దుర్గా, షేక్ సైదా, దేవరకొండ బీజు, దేవరకొండ రాయుడు, ఊసరపు చుక్కయ్య, ఊసరపు మల్లేశ్వరి, ఊసరపు గోపి, ఊసరపు సోములు, గరిక బసవయ్య, శివముని, శివ వెంకటేష్,
పాలపర్తి ప్రసాద్, మునిపల్లి జేవీఆర్ బాలు వైసీపీ పార్టీ నుండి తెలుగుదేశం పార్టీలోకి చేరారు. ఈ కార్యక్రమంలో అమృతలూరు మండలం తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. చాలా గౌరవించి విలువిచ్చి నన్ను ఈరోజు పార్టీలోకి తీసుకున్నారు. నేను యాక్చువల్గా కూచిపూడిలో మీ అందరి మధ్యలోనే చేరాలనుకున్నాను. దానికి మీరు ఇచ్చిన విలువకి నేను ఎప్పుడు పార్టీకి ఎట్టి పరిస్థితుల్లోనూ నేను మళ్ళీ 20 సంవత్సరాల క్రితం ఎలా ఉన్నానో అలా ఉండి ఈ ఎలక్షన్ అనేది మీ అందరితో కలిసి చేస్తానని నన్ను అభిమానంగా చేసుకున్నందుకు. కృష్ణా నది నుంచి పైపుల ద్వారా నీరు అందుబాటులోకి తెచ్చిన పట్టణంలో ఇంటింటికి కుళాయి నీరు ఇవ్వలేకపోవడం దారుణమని కూటమి అభ్యర్థి నాదెండ్ల మనోహర్ ఆవేదన వ్యక్తం చేశారు. పట్టణంలోని 33-34 వార్డుల్లో ఆయన పర్యటించారు. కూటమి అధికారంలోకి రాగానే నియోజకవర్గంలో ఇంటింటికి కుళాయి కనెక్షన్లు ఇచ్చే ప్రక్రియ వేగవంతం చేస్తామని మనోహర్ హామీ ఇచ్చారు. వార్డుల్లో పలుచోట్ల ఆయనకు ఘన స్వాగతం లభించింది. పలువురు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆయన సమక్షంలో జనసేన పార్టీలో చేరారు.
మనతో ఉంటే బలం పెరిగింది మనకు. మనం బాగా చేస్తున్నాం తినాలి, సహకరించాలి, బాగా చేద్దాం. కాకపోతే సారీ సార్, సార్ మనో లేడు, మనో లేడు. ఓకే రెడీ సార్. టోపీ బాబు కొద్దిగా సరే, నీ అమ్మ రాలే రాలా మరోడు. ఈరోజు ఎన్నికల ప్రచారంలో భాగంగా 33-34 వార్డుల పర్యటనలో సమిష్టిగా తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, భారతీయ జనతా పార్టీ నాయకులు, కార్యకర్తలు అందరూ కలిసికట్టుగా కార్యక్రమానికి అన్ని విధాలుగా కష్టపడి ప్రజల దగ్గరికి మేము చేసిన ప్రయత్నం అనేక సమస్యలు ముందుగా ప్రజలు మా దగ్గర తీసుకొచ్చారు. రక్షత మంచినీటి పథకం ఆ రోజున 100 కోట్ల రూపాయలతోటి మనం ప్రారంభిస్తే, ఈరోజు 162 కిలోమీటర్ల పైప్ లైన్ లేచాం మనం. కానీ ఇందాక 33వ వార్డులో ఏమాత్రం కూడా నీళ్ళు రావడం లేదు. సంవత్సరం అయిపోయింది మాకు, పక్క సందులో వస్తుంది కానీ మా సందుకు మాత్రం నీళ్ళు సరఫరా చేయడం లేదు అంటున్నారు. అంటే ఎంత నిర్లక్ష్యంగా నిధులు సేకరించుకుని ట్యాక్సులు కూడా పెంచి సామాన్యులు ఇబ్బంది పెడుతూ కనీసం ఉన్న పథకాన్ని వీళ్ళు చేసింది ఏం లేదు. ప్రకాశం బ్యారేజ్ నుంచి మనం తీసుకొచ్చిన నీళ్ళని కృష్ణానది జలాలు ఇంటింటికి ఇవ్వాలనే ఒక మంచి ఆశయంతో మనం ప్రారంభించిన పథకం ఈ రోజున నిర్వీర్యం అయిపోయి మెయింటెనెన్స్ లేకుండా, పట్టించుకునేవాడు లేకుండా, పాప ఆ మహిళ ఆమె వివరించినప్పుడు చాలా బాధ కలిగింది నాకు. సంవత్సరం నుంచి కనీసం ఒక్కళ్ళు కూడా దాని గురించి పట్టించుకోలేదంటే ఎంత దారుణంగా వీళ్ళు వివరిస్తున్నారో మనకు అర్థమవుతుంది. ఈరోజు మళ్ళీ మేనిఫెస్టో రిలీజ్ చేశాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఏమంటే గత 5 సంవత్సరాల క్రితం ఆయన చేసిన సభలో ఒకటే ఒక పేజీ నాది అన్నాడు. నవరత్నాలు ఒకే ఒక పేజీ మేనిఫెస్టో అన్నాడు. ఇప్పుడేమో 2 పేజీలు అంటున్నాడు. 2 పేజీలు కాస్త ఓపెన్ చేస్తే 3 పేజీలు. ఎవరిని మీరు ఇట్లా ఒక భ్రమలో పెట్టాలని, మాయమాటలు చెప్పాలని? ఓట్ల కోసం ఈ మేనిఫెస్టో, సంక్షేమం కోసం కాదు, అభివృద్ధి కోసం కాదు. జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన ఈ ఎన్నికల మేనిఫెస్టో కేవలం ఓట్ల కోసం, ప్రజల్ని మోసం చేయడానికోసం. నిజాయితీగా పరిపాలించే వ్యక్తి అయితే ఆయన గతంలో చేసిన ఇచ్చిన హామీలు దాన్ని పక్కన పక్కన పెట్టి ఒక సింగిల్ పేజ్ రిలీజ్ చేయమనండి. ఎందుకు అన్ని పేజీలు రిలీజ్ చేశారు, అంత హడావుడి చేశారు? ఈ రోజున ఎక్కడ చేశారు సంక్షేమం అడుగుతున్నా నేను. ప్రజలు కోరుకునే కనీస మౌలిక సదుపాయాలు అందించలేకపోయారు. కరెంటు బిల్లులు భయంకరంగా పెంచారు, మున్సిపల్ ట్యాక్సులు పెంచారు, కానీ మున్సిపాలిటీ ద్వారా అందించాల్సిన సేవలు ఎందుకు మీరు అందించడం లేదు? దీన్ని ప్రశ్నిస్తున్నారు ప్రజలు. ఈ రోజున ఒక నమ్మకం కోపి ప్రజల్లో నమ్మకం పోయింది. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ ప్రభుత్వం ఇంటికే, అందులో ఏమాత్రం డౌట్ లేదు. తప్పకుండా రాబోయే రోజుల్లో చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో, భారతదేశ స్థాయిలో నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఒక మంచి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి మన ప్రాంతానికి మరింత వెలుగునిచ్చే, నింపే విధంగా, చక్కటి కార్యక్రమాలు చేసే విధంగా మా కూటమి ముందుకెళ్తుంది. అందులో మీ అందరం కూడా భాగస్వాములై
అద్భుతమైన కార్యక్రమాలు చేసి తెనాలని మరింత అభివృద్ధి చేస్తామని సందర్భంగా తెలుపుకుంటున్నాం. టీమ్ యంగ్ జనరేషన్ ఆధ్వర్యంలో ఆదివారం పట్టణంలో పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు. పట్టణ రామలింగేశ్వరపేటకు చెందిన ఆదినారాయణ అనే వృద్ధునికి జీవనోపాధి కొరకు తోపుడు బండిని అందజేశారు. మరియు రాజగోపాలరావు అనే దివ్యాంగుడికి ట్రైసైకిల్ పంపిణీ చేశారు. అదేవిధంగా వేసవి కాలం దృష్ట్యా రోడ్ల వెంబడి చిరు వ్యాపారం చేసుకునే వ్యాపారులకు మరియు చెప్పులు కుట్టుకుని జీవనం సాగించే కార్మికులకు గొడుగులను పంపిణీ చేశారు. కార్యక్రమంలో సంస్థ అధ్యక్షులు సాదిక్, న్యాయవాది హరిదాస్, గౌరీశంకర్, శ్రీ చైతన్య ప్రిన్సిపల్ సునీల్, మాలిక్ నవీన్ తదితరులు పాల్గొన్నారు. మా టీం యంగ్ జనరేషన్ తరఫున ఈరోజు 3 సేవా కార్యక్రమాలు అనేవి నిర్వహించడం జరిగింది. అందులో మొదటిగా ఆదినారాయణ అనే 61 ఏళ్ల దివ్యాంగుడు సుమారు 20 సంవత్సరాల నుంచి ఈ తెనాలి పట్టణంలోనే గాంధీ చౌక్ ఏరియాలో జున్నమ్మకోటం ఇలాంటివన్నీ చేస్తూ ఉంటారు. కానీ దురదృష్టవశాత్తు ఆయనకి షుగర్ వచ్చి కాలు తీసేయడం వల్ల కుటుంబం గడవడానికి కూడా ఎంతో ఇబ్బందిగా ఉంది. కుటుంబంలో ఉన్న అందరూ పనిచేస్తే కానీ నడవని పరిస్థితి. మరి ఇలాంటి తరుణంలో మా టీం యంగ్ జనరేషన్ని సంప్రదించి నా బ్రతుకు తెరువు కోసం నాకు ఒక బండి ఇప్పిస్తే ఆయన జీవనోపాధికి ఉపయోగపడుతుందన్నారు. అలా చెప్పిన వెంటనే ఈరోజు మా యంగ్ జనరేషన్ టీం తరఫున మేము వెంటనే స్పందించి ఈరోజు ఆయనకు ఒక బండి ఇవ్వడం అనేది జరిగింది. రెండో వ్యక్తి వచ్చేసి రాజగోపాలరావు, తెనాలిలోనే ఉంటారు. ఆయన కూడా సుమారు 3 సంవత్సరాల నుంచే పోలియో వచ్చి 2 కాళ్ళనే పడిపోవడం జరిగింది. మరి అప్పటి నుంచి ఆయన ట్రైసైకిల్స్తోనే తిరిగే పరిస్థితి. ఆయన కూడా వెంటనే మాకు సంప్రదించి ఇలా ఒక ట్రైసైకిల్ కావాలి అని కోరగా 61 ఏళ్ళు ఆయనకు కూడా ఈరోజు మా టీం యంగ్ జనరేషన్ తరఫున ఒక ట్రైసైకిల్ ఇవ్వడం జరిగింది. ఇవే కాకుండా మనం చూస్తున్నట్లయితే ఈ వేసవి కాలంలో ఎండలు అనేవి చాలా ఎక్కువ పెరిగిపోతున్నాయి. అందుకని ఈ వేసవి కాలంలో ఎవరైతే చెప్పులు కుట్టుకునే వాళ్ళు ఉంటారో, ఎవరైతే ఫ్రూట్స్ కానీ ఫ్లవర్స్ కానీ అమ్ముకుంటూ ముసలి వాళ్ళు ఉంటారో ఇలాంటి వాళ్ళందరికీ ఉపయోగపడుతుందని చెప్పి మా తరపున గొడుగులు కూడా ఇవ్వడం జరుగుతుంది. ఇవన్నీ ఈ వేసవి కాలం కానీ వానాకాలంలో కానీ వాళ్ళకి ఎంతో ఉపయోగపడతాయని తెలియజేస్తున్నాను. వెల్ఫేర్ సొసైటీ వారి ఆధ్వర్యంలో ఫౌండర్ చైర్మన్ మాలిక్ సాదిక్ ఈరోజున తెనాలి పట్టణంలో దాదాపుగా ఒక 15-20 సంవత్సరాల నుంచి జున్నమ్ముకుంటూ బతుకుతున్నటువంటి ఆదినారాయణ అయిన అతనికి మరి దురదృష్టవశాత్తు మరి షుగర్ వల్ల కాలు తీసేయడం జరిగింది. దానివల్ల ఆయన జీవనోపాధి దాదాపు 1 సంవత్సరం నుంచి ఆయన చెప్తా ఉన్నారు, ఇందాక 1 సంవత్సరం నుంచి జీవనోపాధి కోల్పోయి చాలా ఇబ్బందికర పరిస్థితుల్లో మరి సాదిక్ని సంప్రదించడం, మరి సాదిక్ ద్వారా మరి వారి యంగ్ జనరేషన్ టీం ద్వారా మరి ఆయనకి జీవనోపాధి కొరకు ఒక బండిని తయారు చేయించి స్పెషల్గా ఇప్పించారు. ముందుగా సంస్థ తరఫు అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాను. అలాగే రామలింగేశ్వరపేట చెందినటువంటి రాజగోపాల్ మరి చిన్నతనం నుంచే పోలి వల్ల ఆయన ట్రైసైకిల్కి పరిమితం అయ్యారు. మరి ఆ సైకిల్ పాడైపోయిన పరిస్థితుల్లో మరి సాదిక్ని సంప్రదించగా మరి వారికి కూడా ఇవాళ ఒక ట్రైసైకిల్ పంపిణీ చేయడం జరిగింది. ఏమంటే నేను స్వీట్ పండి పెడతాను, మొన్న మధ్య కాల్ తీసేశారు షుగర్ వల్ల. ఈ సాదిక్ గారికి బతుకుని అడుగుతే నాకు జీవనాపదకారం ఈ బండి ఇచ్చారు. నా లైఫ్ లాంగ్ దేవుడి దగ్గర సరిపోయిందండి. ఆ ఇచ్చినందుకు సాదిక్ గారికి, గౌరీ గారికి, వీళ్ళందరికీ కృతజ్ఞతండి. నేను 10 ఏళ్ళ మట్టి బేరం చేస్తున్నానండి, జున్ను బేరం అమ్ముతాను. ఈ మధ్య నాకు కాల్ తీసేశారు 9 నెలల క్రితం. ఇక బండి కింద అమ్మేసుకున్నాను, చాలా ఇబ్బందులు పడ్డాను. మార్కుల కోసం తాపత్రయ పడకుండా పిల్లల్లో సృజనాత్మకతను, కమ్యూనికేషన్ స్కిల్స్ ను పెంపొందిస్తూ నైతిక విలువలతో కూడిన ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దేందుకు ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు కృషి చేయాలని ఎస్ఎన్ డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ కొలసాని రామచంద్ అన్నారు. ప్రీ ప్రైమరీ విద్యార్థుల స్వర్ణోత్సవ వేడుకల్లో భాగంగా స్థానిక బోస్ రోడ్ లోని నెహ్రూ నికేతన్లో ప్రీ ప్రైమరీ చిన్నారుల కాన్ఫోకేషన్ సభలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. సభకు పాఠశాల మేనేజింగ్ డైరెక్టర్ మురళీకాంత్ దాస్రి అధ్యక్షత వహించారు. రామ్చంద్ తన ప్రసంగాన్ని కొనసాగిస్తూ పిల్లలను ఇతరులతో పోల్చవద్దని సూచించారు. ఒక్కొక్కరిలో ఒక్కొక్క ప్రతిభ ఉంటుంది. పిల్లల్లో ఉన్న ఆసక్తి, ప్రతిభకు అనుగుణంగా వారు జీవితంలో ఉన్నత శిఖరాలు అధిరోహించి ఉత్తమ భావి భారత పౌరులుగా ఎదిగేందుకు మార్గం సుగమం చేయాలన్నారు. మనందరికీ మేమందరం నేర్చుకున్న కూడా ఏంటంటే చదివిన కొద్దీ ముందుకెళ్ళిన కొద్దీ మార్క్స్ ఎలాంటి ఇంపార్టెంట్ రోల్ ప్లే చేయవలసిన ఎట్టి పరిస్థితుల్లో, ఆ స్టూడెంట్ ఆలోచించే విధానము, ఆ స్టూడెంట్స్లో ఉన్న ఏ స్కిల్స్ని డెవలప్ చేసుకుంటే ఆ భవిష్యత్తు నిర్ణయించుకోగలుగుతాడు అనే కాన్సెప్ట్కి ఇంపార్టెన్స్ ఉంది తప్పితే మార్క్స్కి పెద్ద ఇంపార్టెన్స్ ఉండదు. కానీ మనం తల్లిదండ్రులు అందరం మార్క్స్ అనికే పడతా ఉంటాం. కాబట్టి ప్రీ ప్రైమరీ స్కూల్, ప్రైమరీ స్కూల్లో ఎంత మంచి ఎకోసిస్టమ్ అంటే మంచి వాతావరణం విద్యా వ్యవస్థలో స్కూల్లో ఉంటుందో అలాంటి స్కూల్లో మన పిల్లలు కనుక చదివితే వాళ్ళ భవిష్యత్తు డెఫినెట్గా బాగుంటుంది. అలాంటి ఒక అత్యుత్తమైన వ్యవస్థని నెహ్రూ నికేతన్లో నెలకొల్పి
యాభై సంవత్సరాలుగా ఎలాంటి ఎథికల్ వాల్యూస్కి రాజీ పడకుండా స్టూడెంట్ ఇన్స్టిట్యూషనల్ ఎథికల్ వాల్యూస్ని ఫాలో అవుతా, ఇక్కడ చదువుతున్న ప్రతి విద్యార్థికి జీవితంలో ఎథికల్ వాల్యూస్ ఫాలో అయ్యేటట్టు ఇక్కడ క్రియేట్ చేసిన వాతావరణాన్ని అద్భుతం డెఫినెట్గా. ఎందుకంటే ఒక ఇన్స్టిట్యూషన్ 50 సంవత్సరాలు కొనసాగటం అనేది ఇప్పుడున్న సామాజిక పరిస్థితుల్లో అంత ఈజీ టాస్క్ కాదు డెఫినెట్గా. దానికి తప్పకుండా నేను ప్రకాశ్రావు గారిని అలానే తర్వాత ఈ నెహ్రూ నిహారికేతన్ని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్లిన మురళీకాంత్ గారిని మనస్ఫూర్తిగా అభినందనలు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అధ్యక్షత వహించిన మురళీకాంత్ మాట్లాడుతూ బట్టి బట్టి మార్కులు సంపాదించుకునే పద్ధతి కాకుండా యాక్టివ్ బేస్ విద్యా విధానంలో సృజనాత్మకతో పాటు నైతిక విలువలను నేర్చుకుని జీవితంలో స్థిరపడేందుకు నెహ్రూ నికేతన్ కృషి చేస్తున్నట్లు తెలిపారు. ప్రీ ప్రైమరీ స్థాయిలోనే విద్యార్థులకు సరైన పునాది ఏర్పడాలని, 6 సంవత్సరాలలోపు విద్యార్థుల మానసిక వికాసం వారి భవిష్యత్తును సూచిస్తుందని మురళీకాంత్ తెలిపారు. పాఠశాల ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గీతాకంఠ్ మాట్లాడుతూ విద్యా వ్యవస్థలో చిన్నారులు ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించుకుని నైతిక విలువలను నేర్చుకుని బంగారు భవితకు బాట వేసుకునే ప్రదేశం పాఠశాల అని అన్నారు. పాఠశాల వార్షిక నివేదికలో ఈ విద్యా సంవత్సరం విద్యార్థులు సాధించిన పురోగతిని వివరిస్తూ రాబోయే కాలంలో నెహ్రూ నికేతన్ నందు అవలంబించబోయే నూతన విద్యా విధానాలను గీతాకాంత్ సవివరంగా తెలిపారు. చిన్నారులతో పాటు వేదికపై ఉన్న అతిథులందరూ విశ్వవిద్యాలయ విద్యార్థుల స్నాతకోత్సవ సమయంలో ధరించే ప్రత్యేకమైన దుస్తుల్లో కనిపించి కనువిందు చేశారు. పట్టభద్రుల మాదిరి వేషధారణలో తమ చిన్నారులను చూసి తల్లిదండ్రులు మురిసిపోయారు. అనంతరం చిన్నారులకు ద్రౌపదరాలను అందించారు. చిట్టిపొట్టి బాలబాలికలు చేసిన నృత్యాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఐక్యూ లెవెల్స్కి ఇవాళ వాళ్ళ ఐక్యూ లెవెల్స్కి ఈక్వలెంట్గా వెళ్ళాలి అంటే వీ నీడ్ టు హ్యావ్ సో మెనీ యాక్టివిటీస్ ఇన్ టు దేర్ కరిక్యులం. ఏదో ఒక స్లేట్ మీద ఆల్ఫాబెట్స్ రాయించడమో లేదా బోర్డు మీద రాయించడం కాకుండా వీ నీడ్ టు గో విత్ సో మెనీ అదర్ యాక్టివిటీస్ వేర్ దేర్ మోటార్ స్కిల్స్ హ్యాస్ టు బి డెవలప్డ్, వేర్ దేర్ కమ్యూనికేషన్ స్కిల్స్ హ్యాస్ టు బి డెవలప్డ్, వేర్ దే షుడ్ బి ప్రాపర్ ఎక్సర్సైజ్ ఫర్ ద ఫింగర్స్. సో ఇలాగేంటి అంటే పిల్లల ఫిజికల్ ఫిట్నెస్ని బట్టి కానివ్వండి, ఇవాళ పిల్లలు ఉన్న ఎన్విరాన్మెంట్, యూజువల్గా మనం ఉన్నప్పుడు ఏంటి అంటే ఇంట్లో అమ్మమ్మలు తాతయ్యలు ఉండేవాళ్ళు, ఇంటికి వచ్చాక కాస్త పాడుకోవడానికి ఎక్కడో చోట ఖాళీ ఉండేది. కానీ ఇప్పుడు ఈ అపార్ట్మెంట్ కల్చర్లో పిల్లల్ని ఒక కట్టేసినట్టుగా ఒక రూమ్లో అట్టి పెట్టేసి మదర్ పని చేసుకోవాలన్నా ఫాదర్ వర్క్ చేసుకోవాలన్నా ఏది కావాలన్నా మనకున్న ఒక వెపన్ ఏంటి అంటే పిల్లల్ని కామ్గా ఉంచడానికి ఏంటండి పేరెంట్స్ మనకున్న వెపన్ ఏంటి పిల్లల్ని కామ్గా ఉంచాలంటే ఇంట్లో ఫోన్ ఇచ్చేసి వాళ్ళని కామ్గా ఉంచుతున్నాం అనుకుంటున్నాము. బట్ అన్ఫార్చునేట్లీ వాళ్ళని కామ్గా ఉంచట్లేదండి, వీఆర్ మేకింగ్ దెమ్ మోర్ యాక్టివ్ ఆర్ డైవర్స్ ఇన్ టు సిటీ న్యూస్. ఇంతటితో సమాప్తం. నమస్కారం. పట్టణంలో కొనసాగుతున్న నాదెండ్ల మనోహర్ తెలుగు జన చైతన్య యాత్ర అడుగడుగున భ్రమరథం పడుతున్న ప్రజలు. వేమూరు నియోజకవర్గం ఆర్యవైశ్యుల ఆత్మీయ సమావేశం నిర్వహించిన మాజీ మంత్రి నక్క ఆనంద్ బాబు. సిటీ న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి.